సో ఓకే వెల్కమ్ ఆల్ అవర్ తెలుగు గేమర్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్ లైవ్ స్ట్రీమ్. మరి మన పబ్జీ ప్లేయర్స్ అందరికీ వెల్కమ్ గైస్. సో ఇప్పుడు మన బ్లాక్ స్పైడర్కి అలాగే మన ఏఎల్ వన్సిక్కి, సో ఇద్దరికి ఇప్పుడు 1v1 మ్యాచ్ M416తో. సో మరి ఈరోజు ఇది డస్ట్ ఏంటంటే ఫైనల్ మ్యాచ్ అనమాట, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డే మ్యాచ్ ఇదే. ఎందుకంటే ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి, సో వీళ్ళిద్దరికి ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేస్తున్నాం మ్యాచ్ అయితే. సో మరి ఎవరైతే విన్ అవుతారో మరి ఈరోజు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డేలోకి, మరి సండే స్పెషల్. So let's go guys. So మొత్తానికి మన వాళ్ళిద్దరికీ అవుతుంది ఎల్ వంశీ అలాగే బ్లాక్ స్పైడర్. మొత్తానికి ఇక్కడ బ్లాక్ స్పైడర్ అలాగే కెమెరా చేంజ్. టీమ్ మ్యాచ్, లెట్స్ గో. టీమ్ మ్యాచ్, లెట్స్ గో. సో మొత్తానికి ఇటు సైడ్ ఏ లోన్సే వెళ్తున్నాడు, అటు సైడ్ బ్లాక్ స్పైడర్. బ్లాక్ స్పైడర్ అప్పుడే ఒక కిల్ వేస్తాడు. బ్లాక్ స్పైడర్ 1 kill. సో లెట్స్ గో. వామ్మో, బ్లాక్ స్పైడర్ వేస్తాడు మళ్ళీ 2 kills. బ్లాక్ స్పైడర్, బ్లాక్ స్పైడర్ మళ్ళీ 3 kills. ఓహో, బ్లాక్ స్పైడర్ అప్పుడే వేస్తాడు 4 kills. ఓహో, బ్లాక్ స్పైడర్ అయితే అమ్మో 5 kills కంటిన్యూగా. బ్లాక్ స్పైడర్ బాస్ ఏఎల్ వన్సీ. ఓ లైన్, బ్లాక్ స్పైడర్ ఒక్కసారి కూడా ఛాన్స్ తీసుకోలేదు. సో మొత్తానికి మన బ్లాక్ స్పైడర్ 6. మొత్తానికి ఏఎల్ వన్సీ 1 kill కొట్టాడు. ఏఎల్ వన్సీ 1 kill, బ్లాక్ స్పైడర్ 6 kills. ఓ, ఏఎల్ వన్సీ 2 kills కొచ్చాడు, బ్లాక్ స్పైడర్ అయితే 6 kills. హాయ్ బ్రో సాయి ఆనంద్, వెల్కమ్ వెల్కమ్. వావ్, మొత్తానికి మన బ్లాక్ స్పైడర్ 7 kills, వంశీ 3 kills. బ్లాక్ స్పైడర్ 8 kills గైస్. ఏఎల్ వంశీ 4 kills, బ్లాక్ స్పైడర్ 9 kills. బ్లాక్ స్పైడర్ 10 kills. మన బ్లాక్ స్పైడర్ అయితే 10 kills వస్తాడు. బ్లాక్ స్పైడర్ అయితే అసలు అటాక్ కూడా పెట్టాడు, డైరెక్ట్ అటాక్.
బ్లాక్ స్పైడర్ 12 కిల్స్. సాత్విక్ రాజు, హాయ్ బ్రో, ఐ విల్ ప్లే విత్ బ్లాక్ స్పైడర్. సాత్విక్ నీదేముంటుంది, ఇంతకి నీ ఐడియా ఉంటుంది బ్రో. సో మొత్తానికి మన బ్లాక్ స్పైడర్ అయితే డబ్బులు దిబ్బులు ఆడించేస్తున్నాడు. ఓ బ్లాక్ స్పైడర్ 14 కిల్స్, నైస్. బ్లాక్ స్పైడర్ వాజ్ ఎల్1సి. ఓ బ్లాక్ స్పైడర్ వేసినట్టు ఉన్నాడు అక్కడ. సో మొత్తానికి మళ్ళీ ఎప్పుడు అక్కడ బ్లాక్ స్పైడర్ అయిపోయా. బ్లాక్ స్పైడర్ 15, ఎల్1సి 5 కిల్స్. ఓ మొత్తానికి బ్లాక్ స్పైడర్ వచ్చేసరికి 15 కిల్స్. ఓ వన్సీ అయితే వేస్తాడు, వన్సీ 6 కిల్స్కి వచ్చాడు ఎల్1సీ. ఓ యా మొత్తానికి బ్లాక్ స్పైడర్ 17 కిల్స్, మన ఎల్1సి అయితే 6 కిల్స్. ఓ గాడ్స్ నువ్వు బా. ఓకే ఓకే, గాడ్స్ నువ్వు కదా బ్రో నువ్వు. ఓకే కష్టమే బ్రో బ్లాక్ స్పైడర్తో. హైయెస్ట్ కిల్స్ కొట్టండి, హైయెస్ట్ కిల్స్ కొడితే రూమ్స్ పెడతాను. హైయెస్ట్ కిల్స్ కొట్టినానికి మరి మనకి మన ఛానల్లో ఇప్పటివరకు వచ్చిన ప్లేయర్స్లోని గట్టిగా ఆడిన ప్లేయర్ అయితే బ్లాక్ స్పైడరు, తర్వాత మన ఎల్1సి, తర్వాత అలాగే మన తిలక్, ఇంకెవరున్నారు ప్లేయర్స్, కొన్ని మంది వస్తున్నారు డైలీ సరిగ్గా రావట్లేదు. ఒక 3 ప్లేయర్ మా సోలో ఫైటర్, సోలో ఫైటరు తిలక్, ఎల్1సి, బ్లాక్ స్పైడరు. ఫస్ట్ 3 అయితే బ్లాక్ స్పైడరు, తర్వాత మా తిలక్, ఎల్1సి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు టాప్లోనే. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరితో ఆడాలనుకుంటే ఆడొచ్చు గైస్. మీరు కూడా మన సోలో ఫైటర్ కూడా ఉంటాడు. ఓ అబ్బో చుట్టూ భలేగా వచ్చేప్పుడు ఇక్కడ ఏదో గన్స్ చుట్టూనే. M4 కుషాల్, హాయ్ బ్రో, ఎస్ వెల్కమ్ బ్రో. హాయ్ సాయి ఆనంద్ 1 వర్జన్. యా మనం తక్కువ మంది అంటే ఆడదాం ఇప్పుడు లైవ్, ఇప్పుడు తక్కువ టైం ఉంది కదా, డైరెక్ట్గా మనకి అంత టైం లేదు. నేను ఎంతసేపు ఉంటాను అంటే ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆడుతుంది అంటే, ఈ ఆటలు మనం మన వాళ్ళందరూ ఆడాలి కదా. అయిపోయింది చిన్న బ్లడ్. ఓహో ఓ ఇప్పుడు అప్పుడే తక్కువ టైం ఉంది బ్రో, మళ్ళీ 1 వర్సెస్ 1 మ్యాచ్ ఇప్పుడు అప్పుడే కాదు, ఎందుకంటే మనల్ని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఎవరైతే హైయెస్ట్ కిల్స్ చేస్తారో వాళ్ళకి పెడదాం. ఓకే ప్రస్తుతానికి ఇంకా ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆడతాం అంటే, తర్వాత లైట్ క్లోజ్ చేస్తాం ఎందుకంటే అలాగా టైం అనేసరికి 9 అవుతుంది కదా ఇంకా. సో మొత్తానికి మన బ్లాక్ స్పైడర్
అయితే ప్రస్తుతానికి వన్ వర్స్ వన్ మ్యాచ్ అవుతుంది. బ్లాక్ స్పైడర్ మరి ఇప్పటి వరకు మన లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గట్టిగా అందరికన్నా గట్టిగా ఆడుతున్న ప్లేయర్ అయితే బ్లాక్ స్పైడర్. సో మరి చూద్దాం మన బ్లాక్ స్పైడర్ని ఎవరైనా ఓడించిన ప్లేయర్స్ ఎవరైనా వస్తే చూద్దాం. మరి టాప్ వన్లోనైతే బ్లాక్ స్పైడర్ ఉన్నాడు ఇప్పటికైనా. హైయెస్ట్ కిల్స్ అంటే మనకి 4v4 పెట్టినప్పుడు ఇట్ సైడ్ అట్ సైడ్ హైయెస్ట్ కిల్స్ కొడతారు కదా బ్రో, ఎంవీపీలు వస్తారు కదా. సో ఎంవీపీలు కానీ హైయెస్ట్ కిల్స్ ఏటీఎంస్ అది మాట. ఎంవీపీ ఎవరైతే వస్తారో ఇట్ సైడ్ అట్ సైడ్ వాళ్ళకి కడతన్నమాట. వావ్ వావ్ నైస్ నైస్ నైస్. మొత్తానికి మన బ్లాక్ స్పైడర్ అయితే 29 kills. సో మన ఏల్ వంశీ, మన ఏల్ వంశీ కూడా మంచి ప్లేయరే కదా, బ్లాక్ స్పైడర్ మట్టి ఇంకా దారుణంగా ఆడతాడు. సో ఏల్ వంశీ అయితే 9 kills 20 kills తేడాతో బ్లాక్ స్పైడర్ ది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డే. సో మరి చూద్దాం మన తర్వాత మన బ్లాక్ స్పైడర్ని ఎవరైనా డౌన్ చేసిన వాళ్ళు ఉంటే, ఓడించిన వాళ్ళు ఉంటే ఈ తర్వాత వస్తుంటారు కదా చూద్దాం. మరి ఇంకా మనం ప్రతిరోజు లైవ్ అయితే చేస్తూనే ఉంటాం కదా గైస్. సో మొత్తానికి మన బ్లాక్ స్పైడర్ అయితే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డేలో ఉన్నాడు, అలాగే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ అవర్ లైవ్ స్ట్రీమ్ ఆల్సో. మనం ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి పెట్టిన లైవ్ స్ట్రీమ్లో అందరినీ ఓడించాడు మన బ్లాక్ స్పైడర్ అయితే. చూద్దాం మళ్ళీ రేపొద్దు మన ఫ్యూచర్లో బ్లాక్ స్పైడర్ని ఎవరినైనా కొట్టిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో, ఎందుకంటే ప్రతిరోజు ప్లేయర్స్ వస్తూనే ఉంటారు. అలాగే ఏల్ వంశీ, మన వంశీ కూడా గట్టి ప్లేయర్ వేస్తాను, తను కూడా చాలా బాగా ఆడతాడు. సో మరి కాకపోతే మన బ్లాక్ స్పైడర్ మరి ఇంకా గట్టిగా ఆడతాడు కదా, చూసారు కదా గేమ్ ప్లే కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మొత్తానికి నైస్ గుడ్ గేమ్ బ్రో, గుడ్ గేమ్ మన బ్లాక్ స్పైడర్ అయితే. సో మొత్తానికి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డేలో వచ్చాడు. సో నైస్ బ్రో నైస్ గుడ్ గేమ్. సో ప్రతిరోజు ఇలాగే లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది బ్రో.